గ్రేటర్ హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. ఇవాళ్టి వరకు 10,000 ఆక్రమణలు నేలమట్టం చేసినట్లు చెప్పారు అధికారులు. ఇవాళ ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు 400 ఆక్రమణల్ని తొలగించారు. అదే తరహాలో రెగ్యులర్గా సిటీలోని అన్ని ఏరియాల్లో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తామన్నారు అధికారులు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులో జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దూకుడుగా పనిచేస్తోంది. మొదట్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు డ్రైవ్ ను అందరూ లైట్ తీసుకున్నారు, కానీ విజిలెన్స్ టీమ్ సీరియస్ గా తీసుకోవడంతో సీన్ మారిపోయింది. దీంతో ఏళ్ల తరబడి ఫుట్పాత్ ఆక్రమిస్తున్న దందాకి చెక్ పడినట్లయింది. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులో 6 టీములు పనిచేస్తున్నాయి. మొదటి రోజు కాస్త ఇబ్బంది అయినా తర్వాత నుంచి ఫుట్పాత్ డ్రైవ్ సాఫీగా సాగుతోంది. మొదటి రోజు దిల్సుఖ్ నగర్, మలక్పేట, బోరబండ ప్రాంతాల్లో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసు బలగాల సాయంతో ఆక్రమణలను తీసేశారు. ఇక నగర ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ రావడంతో విజిలెన్స్ బృందాలు ఫుల్ జోష్తో ఆక్రమణలు తొలగించాయి. ఫుట్పాత్ ఆక్రమణలను సహించేది లేదని సర్కార్ కూడా హెచ్చరించడంతో ఒత్తిళ్లకు తలగొక్కకుండా ముందుకెళ్లింది జీహెచ్ఎంసీ విజిలెన్స్. డ్రైవ్లోకి దిగితే చాలు, ఆక్రమణలను నేలమట్టం చేసేస్తున్నారు. నిన్నటి వరకు 9,600 ఆక్రమణలను తొలగించింది బల్దియా. ఇవాళ ఖైరతాబాద్ సర్కిల్ నుంచి పంజాగుట్ట మీదుగా ఎస్ఆర్ నగర్ వరకు ఫుట్పాత్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో 400 ఆక్రమణలు తొలగించారు. దాంతో ఇప్పటి వరకు మొత్తం 10,000 ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించినట్లు అధికారులు చెప్తున్నారు. ఈరోజు ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్లో భాగంగా డ్రైవ్ నెంబర్ 6 చేపట్టడం జరిగింది. ఖైరతాబాద్ క్రాస్ రోడ్ టు పంజాగుట్ట క్రాస్ రోడ్, పంజాగుట్ట క్రాస్ రోడ్ టు ఎస్ఆర్ నగర్ ఏరియాస్లో ఈ డ్రైవ్ చేపట్టాము. ఇందులో భాగంగా మోర్ దాన్ 400 ఎన్క్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన డ్రైవ్తో ఈ రైట్ టు వాక్ అనే పేరుతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్కి 10,000 ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్, అంటే 10,000 డిమాలిషన్స్ కంప్లీట్ చేసాం మనం. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ మన కంట్రీలోనే. విఆర్ ది ఫస్ట్ మున్సిపాలిటీ టేక్ అప్ సచ్ ఎ డ్రైవ్ అండ్ ఇంత పెద్ద మొత్తంలో మనం ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేసింది కూడా మనమే. ఈ డ్రైవ్ అనేది కూడా చాలా పాజిటివ్ రియాక్షన్ రావడం జరిగింది. జీహెచ్ఎంసీలో మొదటిసారిగా ఐపీఎస్ అధికారిని నియమించి మంచి పని చేసిందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. 10,000 ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడంపై సంతోషంగా ఉన్నారు. ఈరోజు జీహెచ్ఎంసీ లోపల ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినాక జీహెచ్ఎంసీ ఉన్నటువంటి మెయిన్ రోడ్లలో కానివ్వండి, ఏవైతే కబ్జా చేస్తారో అవన్నీ కూడా ఈ రోజు జీహెచ్ఎంసీ అంటే ఒక భయపడే విధంగా, జీహెచ్ఎంసీ ఒక నీతిగా న్యాయంగా జరుగుతుందని చాలా కూడా ఈరోజు వరకు చూస్తుంటే కొన్ని వేల వరకు ఎక్కడైతే కబ్జా చేస్తారో అవన్నీ కూడా గుణగొట్టడం జరుగుతుంది. రోడ్లు ఫుట్పాత్లు బాగున్నాయని ఫుట్పాత్ చేస్తున్నారు, సంతోషమే మేము కాదని అంటలేము. ఇదే తరహాలో సిటీలో అన్ని ఏరియాల్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు డ్రైవ్ ఉంటుందన్నారు అధికారులు. పాత బస్తీ అయినా హైటెక్ సిటీ అయినా ఆక్రమణల తొలగింపులో వెనక్కి తగ్గేది లేదంటున్నారు బల్దియా అధికారులు.